తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో ఉన్న భక్తి గీతామృత లహరి అనే హైందవ పుస్తకంలో అన్యమత ప్రస్తావన కలకలం రేపుతోంది. విషయం తెలుసుకున్న టీటీడీ అధికారులు ఉలిక్కిపడ్డారు. ఈవో అప్రమత్తమై పుస్తకాన్ని తొలగించారు. రచయిత రాసే పుస్తకం పూర్తిగా హైందవ వ్యవస్థకు సంబంధించి ఉండాలనేది టీటీడీ నిబంధన. అయితే చెన్నైకి చెందిన సీతారామయ్య అనే రచయిత భక్తి గీతామృత లహరిని రచించారు. ఈ పుస్తకాన్ని టీటీడీ వెబ్సైట్లో ఉంచారు. ఈ పుస్తకంలో అన్యమత ప్రస్తావన ఉన్న విషయం నిన్న వెలుగు చూసింది. ఇందులో 182, 183, 184 పేజీలలో ఏసుక్రీస్తుకు సంబంధించిన ప్రస్తావన ఉండడాన్ని గమనించి వెబ్సైట్ నుంచి ఆ పుస్తకాన్ని తొలగించారు. టీటీడీ భక్తి గీతామృత లహరి పుస్తకంలో అన్యమత సమాచారం ఉందన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఆన్లైన్లో భక్తి గీతామృత లహరి అప్లోడ్ చేసిన సమయంలో 3 పేజీలలో అన్యమత సమాచారం గుర్తించామన్నారు. వెంటనే ఆ సమాచారాన్ని తొలగించామని చెప్పారు. ఆ పుస్తకాన్ని ప్రైవేటు వ్యక్తులు ముద్రించారని పేర్కొన్నారు. పుస్తక ముద్రణకు టీటీడీ ఆర్థిక సహాయం మాత్రమే చేస్తుందని స్పష్టం చేశారు. అన్యమత సమాచారంపై విచారణ జరుగుతుందని వెల్లడించారు. టీటీడీలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ ఈ భక్తులకి ఫ్రీగా డౌన్లోడబుల్ ఫార్మాట్లో మనము వెబ్సైట్లో పెట్టాలి అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఉన్నటువంటి పబ్లికేషన్స్ అన్నీ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయం ప్రకారం టీటీడీ స్వయంగా పబ్లిష్ చేసినటువంటి పుస్తకాలు, అదేవిధంగా టీటీడీ గ్రాంటీ నడిచినటువంటి పుస్తకాలు ఏవైతే అందుబాటులో ఉండేవి అవన్నీ స్కాన్ చేసి డిజిటైజ్ చేసి డౌన్లోడ్ ఫార్మాట్లో వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దాంట్లో ఈ పుస్తకం కూడా 2015లో వెబ్సైట్లో పెట్టడం జరిగింది. తర్వాత ఇవాళ ఈ కంప్లైంట్స్ వచ్చాక దాన్ని సమీక్షించుకొని ఈ వెబ్సైట్ నుంచి తొలగించడం జరిగింది. ఇవన్నీ ఏదైతే ప్రైవేట్ పబ్లిషర్స్ పబ్లిష్ చేసిన పుస్తకాలు ఉన్నాయో వెబ్సైట్లో ప్రస్తుతానికి దాన్ని డిజేబుల్ చేసి అవి ఒక్కసారి మళ్ళీ త్వరగా ఆ కంటెంట్ స్టడీ చేసి అప్పుడు ఆ కంటెంట్ వెబ్సైట్లో ఉండాలి అనేది అధికారులకు ఇన్స్ట్రక్షన్ జారీ చేశాను. ఈ పుస్తకం ఇలాగా వెబ్సైట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఫస్ట్ 16 పేజీలు ఏవైతే కమిటీ స్టడీ చేసిందో అవి మన దగ్గర ఉన్నాయి. ఆ 16 పేజీల కంటెంట్ చాలా బ్రహ్మాండంగా ఉంది కంటెంట్. కానీ ఆఫ్టర్ దాట్ ఏం జరిగిందో అంటే ఫుల్ పుస్తకం ప్రింట్ అయ్యాక అది ఎవరైనా ఎక్స్పర్ట్ కమిటీలో చూసారా లేదా మనకు తెలియదు. ఇప్పుడు ఉంటే రికార్డు ప్రకారం అది ఇప్పుడు మనం వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ 16 పేజీ కంటెంట్ ఇప్పుడు పుస్తకం చూసి చాలా బ్రహ్మాండంగా ఉంది. అది మన వెంకట స్వామి గురించి ఉంది. బట్ ఓవరాల్ ప్రింట్ అయ్యాక ఫుల్ బుక్ ఎండ్ టు ఎండ్ మన వాళ్ళు చూస్తున్నారా లేదా అది క్లారిటీ లేదు. అది ఇప్పుడు ఎంక్వైరీ చేసినా తెలియదు. టీటీడీ భక్తి గీతామృత లహరి పుస్తకంలో అన్యమత సమాచారంపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, ఇవో అనిల్ కుమార్ సింఘాలే అంటున్నారు 16 పేజీలు చెక్ చేయడం జరిగింది, బాగుంది, కానీ మొత్తం పుస్తకం ఎవరైనా చెక్ చేశారో లేదో మన దగ్గర సమాచారం లేదు అంటున్నారు. సో అలా చెక్ చేయకుండా ఎవరైనా వెబ్సైట్లో పెట్టేస్తారా, ఎలా ఉంటుంది? ప్రణీత, మనం చూస్తూనే ఉన్నాం టీటీడీలో అన్యమత ప్రచారం పైన. ఒకటి మర్చిపోకముందే మరొకటి పట్టబయలవుతుందని చెప్పచ్చు. ఎందుకంటే అన్యమత ప్రచారం చేయకూడదనేది ఉన్నప్పటికీ కూడా రోజుకో వివాదం బయటబయలవుతుందని తెలుస్తుంది. గతం ఏదైతే చూసినప్పుడైతే గతంలో కూడా అన్యమత ప్రచారం పైన పెద్ద ఎత్తున ఏదైతే ఈ టీటీడీ నియంత్రించింది, అయినప్పటికీ కూడా అన్యమత ప్రచారం పైన మరోసారి కూడా వివాదం మొదలైందని చెప్పచ్చు. ఎందుకంటే గత నెలలోనే జరిగిన ఒక సంఘటన మనం మర్చిపోకముందే, ఏదైతే అన్యమత ప్రచారానికి సంబంధించి జెరూసలేం యాత్ర ఆర్టీసీ టికెట్ల పైన ముద్రించడం అది కలకలం సృష్టించింది. అనంతరం ఇప్పుడు వెబ్సైట్లో టీటీడీ వెబ్సైట్లో 182, 183, 184 పేజీల్లో ఈ భక్తి గీతామృత హరి అనేసి ఒక పుస్తకంలో కూడా గుర్తించామని టీటీడీ ఈవో స్వయంగా ఒప్పుకోవడం కూడా జరిగింది. అంటే ఇన్ని రోజులు ఏం చేస్తున్నట్టు అనేది కూడా అర్థం కావటం లేదు. 2002 నుంచి కూడా ఈ పుస్తకం ఉంది, ప్రజల్లో కూడా ఈ భక్తుల్లో కూడా ఈ పుస్తకం ఉందని చెప్పచ్చు. ఇప్పటి వరకు గుర్తించని టీటీడీ ఏదైతే ఒక భక్తులు ఎవరైతే వెబ్సైట్లో నిలదీయడంతో వెంటనే మేల్కొన్న టీటీడీ అధికారులు దీనిపైన అప్రమత్తమయ్యారని చెప్పచ్చు. నిన్న సాయంకాలం వెంటనే ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి ఏదైతే ఈ పొరపాటును గుర్తించాం. అయితే
భక్తి గీతాల హరి పుస్తకం ఏదైతే ఉందో అది తాము ముద్రించింది అయితే అయినప్పటికీ ప్రైవేటు వ్యక్తులు ముద్రించి ఇచ్చారు. అయితే టిటిడి ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ను మాత్రమే మేము భరించాము తప్ప ఇది గమనించలేదు. దీన్ని తప్పిసరిదిద్దుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు జరిగిన దానిపైన విచారణ కూడా చేస్తున్నామని అంటున్నారు. అయినప్పటికీ ఏదో ఒక తప్పు జరుగుతుంది అని చెప్పొచ్చు. అన్యమత ప్రచారంలో ఎక్కడో ఒక లోటుపాట్లు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ టిటిడి అధికారులు మేల్కొనకపోవడం విస్మయం కల్పిస్తుంది అని చెప్పొచ్చు. గతంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఆ సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని పలుమార్లు చెప్తున్నప్పటికీ అధికారులు అయితే మరోసారి పునరావృతం అవుతున్నాయనేది కూడా ఇప్పుడు తేటతెల్లమవుతుంది. రేపు హిందూ ధార్మిక సంస్థలు 8 సంఘాలు ఏవైతే ఉన్నాయో రేపు టిటిడి భవనాన్ని ముట్టడించే ప్రక్రియను కూడా చేపట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే టిటిడిలో జరుగుతున్న అన్నమత ప్రచారంపై పెద్ద ఎత్తున రేపు ధర్నాకు దిగాలని హిందూ ధార్మిక సంస్థలు కూడా నిర్ణయించాయని చెప్పొచ్చు ప్రణీత్. ప్రకాష్, అయితే అనిల్ కుమార్ సింఘాల్ ఇచ్చిన వివరణలో కూడా మేము చెక్ చేసిన పేజీల వరకు చాలా బాగున్నాయి, తర్వాత మొత్తం పుస్తకం ముద్రించిన తర్వాత ఎవరైనా చూశారో లేదో మా దగ్గర సమాచారం లేదు అని ఆయన ఒప్పేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి ఒక పుస్తకాన్ని టిటిడి వెబ్సైట్లో ఎలా పెట్టేస్తారు, స్కాన్ చేసేటప్పుడు తెలుస్తుంది, ఇవన్నీ కూడా టిటిడి తరపున నిర్లక్ష్యం అనుకోవచ్చా? ఖచ్చితంగా నిర్లక్ష్యం చెప్పొచ్చు ప్రణీత్. ఎందుకంటే ఇది నిర్లక్ష్య ధోరణితోనే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని చెప్పొచ్చు. నెలకు ముందే జరిగిన సంఘటన ఆర్టీసీ టికెట్ల పైన అన్యమత ప్రచారం రావడం, ప్రస్తుతం పుస్తకాల్లో అన్యమతి ప్రచారం రావడం పైన కూడా అధికారుల నిర్లక్ష్యం ఖచ్చితంగా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తులు ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు చూసి వెంటనే ఆ వెబ్సైట్లో పెట్టడం, టిటిడి వెబ్సైట్లో ఉన్న పుస్తకాన్ని ఈ విధంగా ఉంది, 182, 183, 184 పేజీల్లో ఉన్న విషయాన్ని కూడా గుర్తించి భక్తులు కనుక్కొని వెంటనే టిటిడికి సమాచారం అందించడం జరిగింది. దీనిపైన కూడా ఈవో నిన్న వివరణ ఇచ్చారు. దీని పూర్తిగా సంతృప్తికరంగా లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు కూడా టిటిడి వెబ్సైట్లో పెట్టేటప్పుడు ఆ విషయాన్ని ఎందుకు గమనించలేదనేది కూడా భక్తులు నిలదీసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అన్నమత ప్రచారం చేయకూడదు, అయినప్పటికీ టిటిడి వెబ్సైట్లో అన్నమత ప్రచారం రావడంతో రాకుండా ఉండాల్సిన చూసుకోవాల్సిన అధికారులు నిద్రపోయారనేది కూడా హిందూ ధార్మిక సంస్థలను నిలదీసే పరిస్థితి కనిపిస్తుంది. రేపు పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నాకు దిగే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది ప్రణీత్. రైట్ ప్రకాష్, థ్యాంక్ యూ. 2015 టిటిడిలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ ఈ భక్తులకి ఫ్రీగా డౌన్లోడబుల్ ఫార్మాట్లో మనము వెబ్సైట్లో పెట్టాలి అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఉన్నటువంటి పబ్లికేషన్స్ అన్ని వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయం ప్రకారం టిటిడి స్వయంగా పబ్లిష్ చేసేటువంటి పుస్తకాలు, అదేవిధంగా టిటిడి గ్రాండీ అయినటువంటి పుస్తకాలు ఏవైతే అందుబాటులో ఉండేవి అవన్నీ స్కాన్ చేసి డిజిటైజ్ చేసి డౌన్లోడ్ ఫార్మాట్లో వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దాంట్లో ఈ పుస్తకం కూడా 2015 వెబ్సైట్లో పెట్టడం జరిగింది. తర్వాత ఇవాళ ఈ కంప్లైంట్స్ వచ్చాక దాన్ని సమీక్షించుకొని ఈ వెబ్సైట్ నుంచి తొలగించడం జరిగింది. ఇవన్నీ ఏదైతే ప్రైవేట్ పబ్లిషర్స్ పబ్లిష్ చేసినటువంటి పుస్తకాలు ఉన్నాయో వెబ్సైట్లో ప్రస్తుతానికి దాన్ని డిజేబుల్ చేసి అవి ఒక్కసారి మళ్ళీ త్వరగా ఆ కంటెంట్ స్టడీ చేసి అప్పుడు ఆ కంటెంట్ వెబ్సైట్లో ఉండాలి అనేది అధికారులకు ఇన్స్ట్రక్షన్ జారీ చేశాం. ఈ పుస్తకం ఇలాగా వెబ్సైట్ నుంచి తీసడం జరిగింది. ఫస్ట్ 16 పేజీలు ఏవైతే కమిటీ స్టడీ చేసిందో అవి మన దగ్గర ఉన్నాయి. ఆ 16 పేజీల కంటెంట్ చాలా బ్రహ్మాండంగా ఉంది కంటెంట్. కానీ ఆఫ్టర్ దాట్ ఏం జరిగిందో అంటే ఫుల్ పుస్తకం ప్రింట్ అయ్యాక అది ఎవరైనా ఎక్స్పర్ట్ కమిటీలో చూసారా లేదా మనకు తెలియదు ఇప్పుడు ఉంటే రికార్డ్ ప్రకారం. అది ఇప్పుడు మనం వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ 16 పేజ్ కంటెంట్ ఇప్పుడు పుస్తకం చూసి చాలా బ్రహ్మాండంగా ఉంది. అది మన వెంకట స్వామి గురించి ఉంది. బట్ ఓవరాల్ ప్రింట్ అయ్యాక ఫుల్ బుక్ ఎండ్ టు ఎండ్ మన వాళ్ళు చూస్తున్నారా లేదా అది క్లారిటీ లేదు. అది ఇప్పుడు ఎంక్వైరీ చేసిన తెలియదు.